ఇంట్లో కుర్మలు అందరూ కూడా చేశారు కదా, రైట్. ఎస్, మనతో పాటు ఈ గొల్ల కుర్మ కులానికి చెందిన యువకులు ఉన్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపెంట్ కూడా చేశారు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వారి ఏదైతే ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలు నెరవేరాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని. నమస్తే, ఎట్లుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గొల్ల కుర్మల పరిస్థితి? గొల్ల కుర్మల పరిస్థితి ఎలా ఉందంటే చెప్పడానికే కానీ చేసింది ఏమీ లేదు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది అనుకున్నారు, కానీ గొల్ల కుర్మలకైతే అన్యాయం జరిగింది. కొందరికి తప్పితే ఎవరికి న్యాయం జరగలేదు. ఫస్ట్ విడత ఇవ్వడం జరిగింది గొర్రెలు తప్పితే, రెండవ విడత మాత్రం నామమాత్రంగా జరిగింది. ఎటువంటి ఉపయోగం లేని తెలంగాణ ఉంది ఇప్పుడు మన చేతుల్లో. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అనుకున్నారు కానీ ఎటువంటి ప్రయోజనాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళ సొంత ఫ్యామిలీ కొరకు తప్పితే వేరే ఎవ్వరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ తెలంగాణ లేదు. మీ కులంలో చాలా మందికి యూనిట్లు ఇచ్చారు గొర్రెల యూనిట్, ఎంతమందికి వచ్చింది అన్న? 10% జనాలకే వచ్చింది, 10% జనాలకే వచ్చింది. మిగతా బాకీలు తెచ్చి డీడీలు తీయడమే తప్పితే 50,000 రూపాయలు డీడీ తీసి ఇప్పటికీ వడ్డీలు కడుతూనే ఉన్నారు. రెండో విడత రానే రాలేదు. ఎందుకు మళ్ళీ గెలిపిస్తే ఇస్తామంటారు, మళ్ళీ యూనిట్లు ఇస్తామంటారు? మళ్ళీ గెలిపిస్తే ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ 5 సంవత్సరాలు ఎండింగ్కు మళ్ళీ ఎలక్షన్ టైంతే తప్పితే మళ్ళీ వచ్చి పలకరించింది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఈ బీసీ బంధు ఏదైతే 100,000 రూపాయలు ఉందో దాంట్లో మీ ఉందా? మీ బీసీ బంధులో కూడా లేదన్న, మా కులం బీసీ బంధులో కూడా లేదు. మరి ఎట్లా 100,000 రూపాయలు ఇస్తామంటారు, అది సక్సెస్ అవుతుందా కాన్సెప్ట్? కాదు కాదు, రాదన్న. ఎందుకు కాదు? అది ఓన్లీ ఎలక్షన్ మట్టికే అవుతుంది. ఈసారి మాత్రం కేసీఆర్ని గద్దదించడమే తప్పితే ఏం లేదు. మా గొల్ల కుర్మలు అందరూ కూడా కేసీఆర్ని గద్దదించడం, 100% గద్దదించడమే తప్పితే ఏం లేదు. మనం ఇప్పుడు ముప్పకాల్ గ్రామంలో ఉన్నాము, మనతో పాటు కామన్ పబ్లిక్. అసలు రానున్న ఎన్నికల్లో వాళ్ళు ఏ పార్టీ వైపు చూస్తున్నారు, అసలు వాళ్ళు తెలంగాణ ఉద్యమం తర్వాత వాళ్ళ గ్రామాల్లో పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరిందని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని. నమస్తే, మీ పేరేందన? నా పేరు ధర్మపాల్. ఎట్లుంది తెలంగాణ మనం గెలిచిన తర్వాత, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మీ సామాన్యులు అంటే ఎట్లా హ్యాపీగా ఉన్నారా? ఏంది పరిస్థితి? అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకో మాకు అర్థం కాలేదు. ఎందుకొరకు ఈ బలిదానాలు అయినాయి, ఎవరికోసము అనుకున్నది ఒకటి, ఇప్పుడు అయ్యేది ఒకటి అయింది. యాక్చువల్గా నీళ్ళు నిధులు నీ అమ్మకాలు అన్నీ నీటి రాతలే అయిపోయినాయి. ఇప్పుడు మేము కూడా 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, పోలీసు లాఠీచార్జీల్లో దెబ్బలు తిన్నాము, జైలు పాలైనాము, అంత కష్టపడ్డాము. కానీ అనుకున్నది మాత్రం ప్రతిఫలం రాలేదు, కొద్దిమంది చేతిలో మాత్రం ఇది నలిగిపోతున్నది. ఎందుకు అన్ని ఉద్యోగాలు అన్నీ బాగానే వస్తున్నాయి కదా, ఇంతవరకు ఎక్కడ వచ్చినాయి? ఓన్లీ కానిస్టేబుల్స్ తప్ప ఎవరికి ఉద్యోగం ఇచ్చిండో ఒక్కసారి చెప్పని చెప్పండి. ఎవరైనా సరే కామన్గా ఓన్లీ కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రం వచ్చినాయి అంతే. రైతులు సంతోషంగా ఉన్నారా? రైతులకు అంటే ఒక వర్గానికి సంతోషం ఉన్నది, ఒక వర్గానికి లేదు. ఎందుకున్నదంటే చిన్న కమతాల వాళ్లకు తక్కువ మంది ఉన్నారు, 100 ఎకరాల వాళ్ళకు చాలామంది ఉన్నారు. ఈ 100 ఎకరాలకు బెనిఫిట్ ఉన్నది, కానీ అది కొద్దిగా రైతు బంధు ఇచ్చేదానికి రిస్ట్రిక్షన్స్ పెట్టాలని నా అభిప్రాయం. ఒక 5 ఎకర్స్ మినిమం. ఇంకోటి వట్టి పడితున్నావు ఇట్లా కూడా గుట్టల చెట్లకు కూడా ఇస్తున్నావు, ఇది కూడా అసలు సమంజసం కాదు. ఇవన్నీ మంచిదే, కానీ కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఇంకో 3 నెలలు ఎలక్షన్లు వస్తూ ఉన్నట్టున్నాయి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? నాకు నా అభిప్రాయం మార్పు కావాలి, మంచిదే. కానీ ఒక గవర్నమెంటు ఒకటే అనేక పర్యాయాలు అంటే ఒక 2 పర్యాలు 3 పర్యాలు ఇట్లా రావడము కొద్దిగా అభివృద్ధికి చేటే మారాలి. గవర్నమెంట్ మారాలి, మంచిగా చేసిండు, కొద్దిమందికి మంచిగా ఉంది, కొన్ని వర్గాలకు ఆ అభిప్రాయాలను బట్టి వ్యతిరేకం ఉంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా బాగా చేసిండు, కానీ మార్పు కోసం కోరుతున్నాం అంతే. ఈయన